సార్ నా పేరు జనార్దన్ కానిస్టేబుల్ తెలుసు నిన్ననే జాయిన్ అయ్యావని ఎస్ఐ చెప్పాడు సార్ కొట్టింది ఎవరో తెలిసిందా సార్ కొండారెడ్డి నన్ను కొట్టించడానికి రౌడీలను పంపించాడు ఈసారి అలాగే కొట్టించాడు ఇక ముందలా జరగదు ఇంకా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదండి సార్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినందుకే గా నన్ను కొట్టించింది అవసరమైన పళ్ళు ఆ కొండారెడ్డితో గొడవ పెట్టుకుంటే మనం బతకలమా నీకేమన్నా అయితే మేమంతా ఏం గాను मन उप तिनी मन वर के रही ఊర్లో ధరలన్నీ ఎక్కువ ఉన్నాయి అదే లేదమ్మా కుక్కను తీసుకెళ్ళి సముద్రంలో పడేయండి రండి రండి మన పని మనం చూసుకుందాం రోజు ఉండేది కదా ఏమన్నా కొత్త వంకాయ లేటింది 1 కిలో 5 రూపాయలు మీ క్యాబేజ్ కావాలేటండి ఏట మాట సొంతున్నారు ఏం కావాలేండి ఏం ఊరండి ఇది ఒక ని నడి రోడ్డులో అడ్డంగా నరికి పారేసినా కూడా పట్టించుకోకుండా ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు బాబోయ్ నాకైతే కాళ్ళు చేతులు వణికిపోయాయి మీరు ఊరి కొత్త కదా అందుకే ఇలాంటివన్నీ చూసి భయపడుతున్నారు మాకివన్నీ చూసి చూసి అలవాటైపోయిందమ్మా మీరంతా పోలీసులే ఏమైనా చేయొచ్చుగా ఎవర్ని కొండగాడనే ఇప్పుడు చచ్చిపోయాడే మున్న వీణ్ అప్రూవర్గా చేసి ఆ కొండగాడిని పట్టుకొని లోపలేయాలని ట్రై చేశాడు మా ఇన్స్పెక్టర్ నేను మునస్వామి వద్దు వద్దు అని మొత్తుకున్నాం ఏమైంది మా మాట వినకుండా వెళ్ళాడు హాస్పిటల్ పారయ్యాడు మున్నాని టోటల్ గా శ్మశానానికి తీసుకెళ్లారు అంతెందుకండి మానికియోన ఒకడు ఈ ఊర్ని గడగడలాడిస్తూ ఉండేవాడు వాడిని అడ్డదిడ్డంగా నరికి పారేసి మార్కెట్ ని హార్బర్ ని వాడి గుప్పెట్లోకి తెచ్చుకున్నాడు ఈ కొండగాడు హార్బర్ నా అవును ఈ పోటీయే దానికోసం జనార్దన్ లక్షలకు లక్షలు డబ్బు వచ్చే చోటు ఆ డబ్బుల్ని వసూలు చేసుకుంటూ రాజకీయ నాయకుల్ని వల్ల వేసుకుని ఈ ఊళ్ళో చేయకూడని అరాచకాలన్నీ చేస్తున్నాడు లక్షలకు లక్షలు సంపాదించేవాడు పేదవాళ్ళ జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నాడు అయ్యో డబ్బు కోసం కాదు జనార్దన్ పరపతి కోసం జనం వాడి మీద పెంచుకున్న భయమే వాడి బలం అనుకో మనకి ఎందుకండి ఈ గొడవ ఇవన్నీ చూసి చూడడం బోరే మంచిది ఏమంటారు ఈ ఊరు అదిలి వెళ్తే చాలరా దేవుడా ఆపు ఆ బాబు ఆ పూర్ణ మార్కెట్ లో ఇదే పెద్ద స్టూడియో వీడికి చోటకేనాయడని ఫీలింగ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో నమస్తే సార్ ఎన్ని కాపీలు రెండు కాఫీ చక్కెర కొంచెం ఎక్కువ వేయాలి 7 కాపీస్ మీరు రండి సార్ ఈ ఏరియాలో మా స్టూడియోనే పెద్ద సార్ కూర్చోండి సార్ ఏటా ఎంతకి కెమెరాలో ఫిల్మ్ ఉందంటావా ఊరుకోవా ఊరికే నసపెడతాను సార్ ఒక్క నిమిషం ఎరా వాన పట్టలేదు కొడు ఉదిస్తావేట తల తెనకయ్య నా మొగుడి సంపా కదా సార్ ఒక్క నిమిషం వందనే నేను వదిలి పెట్టేదా ఆడదాలు అని చూస్తున్నాను లేకపోతే నీ గతి ఏమయ్యదు నీకే చెప్పండి వదిలు వదలమంటుంటే నీ మొగుడు మాతో నుండి మమ్మల్ని పట్టుకుంటే చూసి ఉంటావా ఏంటే లేకపోతే నీ మొగుడు పట్టుకుంటే నీకు పడుతుంది ఏమని చెప్పావు నేను మిమ్మల్ని నాకు నాకు వెళ్ళిపో లేకపోతే నా చేతిలో చస్తావు
సార్ మనకెందుకు నీ గొడవలు రండి వెళ్దాం గొడవలు తెలుసుకోవడానికే గవర్నమెంట్ మనకి జీతాలు ఇచ్చేది రండి వినండి సార్ వాళ్ళు పెద్ద గోండాలు సార్ సార్ బుద్ధి సార్ ఏం చేసినా చెప్పి వినండి కూడా ఇక్కడ నిన్ను ఎవరు జనార్దన్ మనకు ముఖ్యమైన పని ఉంది రండి వెళ్దాం సార్ మొదలు వెళ్ళకండి జనార్దన్ రండి బుద్ధి లేదు ఆడదాన్ని కొడుతున్నావు ఏమైందమ్మా ఎవరి మీద చెయ్యొచ్చావు చెయ్యి తీరా అప్పుడు పోలీసు అడివి నా మీద చేయడానికి ఎంత ధైర్యం जनार्दन కొండారెడ్డి అత ఊరి కొత్త నీ గురించి తెలియదు అతను ఎక్కడికి వెళ్ళారా టైం అవుతోంది నిజంగా కాపులకి వెళ్ళాడేమో Yeah!
శక్తి Mm-hmm.